వంగవీటి రంగా జీవిత చరిత్రపై సీరియల్ రూపొందుతోంది. 150 ఎపిసోడ్స్తో రంగా వాస్తవ చరిత్రను చూపిస్తామంటున్నాడు డైరెక్టర్ జీవి నాయుడు. రంగా 29వ వర్ధంతి సందర్భంగా రంగా తనయుడు రాధాతో కలిసి విజయవాడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దర్శకుడు జీవి నాయుడు తడగొట్టి ప్రత్యర్థులకు సవాల్ విసడం కలకలం రేపింది. వంగవీటి రంగా సీరియల్లో అన్ని వాస్తవాలే చూపిస్తానంటున్న జీవి నాయుడుతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. వంగవీటి మోహన రంగా 29వ వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలో ఎక్కడైతే రంగా గారి ఇల్లు ఉందో ఆ రంగా గారి ఇంటి సమీపంలోని విగ్రహం దగ్గరికి సినీ హీరో జీవో వచ్చారు. అలాగే వంగవీటి రాధ కూడా విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు సినీ హీరో అలా డైరెక్టర్ ఎవరైతే జీవో గారు ఉన్నారో ఈ రోజు రంగా గారికి సంబంధించి 150 నుంచి 160 ఎపిసోడ్లకు సంబంధించిన ఒక సీరియల్ తీసామని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దాని గురించి మాట్లాడతా ఆయనతో మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సీరియల్ కి సంబంధించి అంటే గతంలో వంగవీటి మీద చాలా సినిమాలు వచ్చాయి, అనేక విమర్శలు కూడా వచ్చాయి, అంటే మీరు తీయబోయేది ఎలా ఉండబోతాం? మనం వాస్తవాలు తీస్తాం అండి, విమర్శలకి తావు లేకుండా వాస్తవాలు తీస్తాం. వాస్తవాలు కొంచెం కటువుగా ఉండి ఎవరన్నా ఏమన్నా అనుకుంటే మనం చేయలేము, ఎందుకంటే దట్ ఈస్ హిస్టరీ. జరిగింది జరిగినట్టు వాస్తవాలు ఏంటో అందరికీ తెలిసిన వాస్తవాలు, కొంతమంది మాట్లాడలేని వాస్తవాలు, కొంతమంది చెప్పుకోలేని వాస్తవాలు, కొంతమంది మర్చిపోలేని వాస్తవాలు మాత్రం 100% తీస్తాం. అంటే ఇప్పుడు దాకా తీసిన సినిమాలో వాస్తవాలు ఏమంటారా? అలాగే నేను అనలే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంపేర్ ఎనీ ఫిల్మ్ విత్ మై వర్క్. ఆయన జనరల్గా ఆయన మధ్యలో ఎపిసోడ్స్గా తీశారు. నేను ఆయన భర్త దగ్గర నుంచి ఆయన డిసెంబర్ 26 చనిపోయింది వరకు తీసి దాని తర్వాత కూడా తీస్తా. ఒక మనిషి డెత్ ఏంటంటే, ఒక మనిషి చనిపోవాలంటే ఆ మనిషికి 100 మంది శత్రువులు అన్నా ఉండాలి, లేకపోతే 100,000 మంది అభిమానులు అన్నా ఉండాలి. ఓకే, సో ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు బెనిఫిట్ అయ్యారని తర్వాత ముందు ఇంత గొప్ప మనిషి ఎందుకు అయ్యాడు అది చూపిస్తున్నా. ఈ సీరియల్లో ఆయన డెత్ హైలైట్ కాదు, ఆయన లైఫ్ హైలైట్. అది గతంలో కూకట్పల్లి ప్రకటించారు కదా సినిమా తీస్తానన్నారు, 25 కోట్లు ఖర్చు పెట్టే సినిమా తీస్తాను అంటే సినిమా తీస్తారా లేదా సీరియల్? సినిమా తీయక స్టార్ట్ చేసి కథ అంతా రెడీ చేసి 6.5 గంటల కథ వచ్చిందండి, 6.5 గంటలు 7 గంటల కథ వచ్చింది. 7 గంటల కథ ఏది తీసినా ఆయన అన్యాయం చేసినట్టు అవుద్ది. సో లైఫ్ లాంగ్ ఉండాలి, ఆయన గుర్తుగా ఉండాలి, మొత్తం ప్రపంచం అంతా చూడాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడాలంటే సోషల్ మీడియా ఇస్ ఓన్లీ మీడియం, వరల్డ్ వైడ్ వెబ్ లో సీరియల్ చేసిన తర్వాత నెట్ఫ్లిక్స్ ద్వారా ఐ పుట్ ఇట్ ఇన్ యాజ్ ఎ వెబ్ సిరీస్. ఈ రోజు ఇవన్నీ చెప్పడానికి కరెక్ట్ డే కాదు, ఐఎమ్ జస్ట్ అనౌన్సింగ్ టుడే. దీనికి ఒక మన సినిమాలకు ముహూర్తం చూసుకుని పంతులు తీసుకొని కొబ్బరికాయ కొట్టి పూజ అవన్నీ చేస్తా, అన్ని చేసి మంచి రోజు చూసి ఓ మంచి కార్యక్రమానికి మంచి ముహూర్తం పెట్టి మళ్ళీ మనం అందరూ కలుద్దాం, రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. మధ్య మధ్యలో ట్రైలర్లు వస్తాయి, ఫోటోలు వస్తాయి, మళ్ళీ మీరే మళ్ళీ కలుస్తాము, మళ్ళీ గవర్నర్ అడుగుతారు, అవన్నీ నెక్స్ట్ ఏం చెప్తారు. ఈ 1 ఇయర్ అంతా మనం కలుస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు ఎవరైతే కథలో మొత్తం అందరూ కూడా రావాలి, ఎవరైతే ఉన్నారు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారు అంటే వాళ్ళు కూడా కలవడం ఏమైనా జరిగిద్దా? ఇప్పుడు నేను అభిమానించే మా వంగవీటి మోహన్ రంగా గారు కొడుకు దగ్గర పర్మిషన్ తీసుకుని మా చాలా మందికి తెలియని చాలా విషయాలు ఆయన దగ్గర ఉండే తీసుకుని ఆయన అభిమానులు ఆయన అనుచరులు ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఆయన టచ్ చేసిన హూమెవర్ హియస్ టచ్డ్ ఇన్ హిస్ లైఫ్ ఎవ్రీబడి హియస్ గాట్ ఎ స్టోరీ టు టెల్, ఆ స్టోరీస్ అన్ని పోగేసి పెట్టనా. ఓకే, నాకు ఆయన లైఫ్ ఆయన ఎలివేషన్ ఇంపార్టెంట్. ఆయన ఎనిమీస్ ఎనిమీస్ ఆర్ ఆల్వేస్ వన్ టైమ్ ఫ్రెండ్స్. సో దానికి రీజన్స్ ఏంటి, అవన్నీ మన స్క్రిప్ట్లో వస్తాయి. ఇప్పుడు అందరూ వస్తారు దాంట్లో, ఏంటంటే కొన్ని ఈగోస్ ఉంటాయి, ఎవడో పుల్లలు పెట్టిన మధ్య ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే కథలో గ్రాడ్యువల్గా వాట్ లెడ్ టు హిస్ ఎండ్ అనేది అది ఒక జర్నీ, బట్ వేర్ హి స్టార్టెడ్ ఈస్ ద ఒరిజినల్ జర్నీ వాట్ వి డు. రంగా గారి పూర్తి జీవితం పుట్టుక నుంచి ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత కూడా అది ఏం జరిగింది అనే దాని మీద పూర్తి చేయడం అని చెప్పేసి యువ మందు చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సునీల్ సుధీర్ T5 న్యూస్ విజయవాడ.